వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. కాలకట్టా గురించి చాలా విషయాలు చెప్పాను కదండి, అదనండి మన కోల్కతా. పేర్లు మారగానే ఏదో వింతగా అనిపిస్తుంది, కానీ అదే ఊరు, అదే భాష, అదే మనుషులు. అయితే అక్కడ శారీస్ వేసుకోవడం అన్నది వాళ్ళ కల్చర్. ఆ శారీని డిఫరెంట్ స్టైల్లో కట్టుకుంటారు. నేను ఆల్రెడీ కట్టుకొని కూడా మీకు చూపించాను కదా. అండ్ వైట్ శారీకి కానీ, లేకపోతే హాఫ్ వైట్ ఉన్న శారీకి కానీ రెడ్ బార్డర్ వస్తుంది. అండ్ రెడ్గా పెద్ద బొట్టు పెట్టుకుంటారు. ఇది వాళ్ళ ట్రెడిషన్. కానీ కోల్కతాలోని వెస్ట్రన్ వేర్ చాలా ఎక్కువగా వాడతారనమాట. ప్రతి ఒక్కరూ చీర కట్టుకొని ఆఫీసులకు వెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం అంటే జరిగే పని చెప్పండి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, అక్కడ మెట్రో, అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట. ఈ మెట్రో రైల్ కూడా చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం పైనుంచి వెళ్ళే మెట్రో రైలు చూసాము, హైదరాబాద్లో కూడా పైనుంచి వెళ్ళే మెట్రో రైలు వస్తుంది. కానీ అండర్ గ్రౌండ్ మెట్రో రైల్ చాలా కొద్ది మంది ప్లేసెస్లోనే ఉన్నాయి. ఆ కొద్దిపాటి ప్లేసెస్లోని కాలకట్టా ఒకటి అనమాట. సో కోల్కతాలోని అండర్ గ్రౌండ్ రైల్వేస్ ఉన్నాయి. అంతేకాకుండా ట్రామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ట్రైన్స్ మనకి మార్కెట్లో రోడ్డు మీద అలా వెళ్ళిపోతూ ఉంటాయి, చిన్న చిన్న ట్రైన్స్ బుజ్జుబుజ్జు భలే ఉంటాయి అనమాట. అది కూడా ఎక్కితే ఒక మంచి ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. అండ్ కోల్కతాలోని ఫెస్టివల్స్ గురించి చెప్పుకోవాలంటే, పోల బైశాఖి వాళ్ళ న్యూ ఇయర్, అంతేకాకుండా దుర్గా పూజ అంటే కాళీమాత పూజ చాలా చాలా గ్రాండ్గా జరుగుతుంది. అండ్ గణేష్ పూజ కూడా చాలా బాగా జరుగుతుంది. ఆ తర్వాత రథయాత్ర, దివాళీ, హోలీ, క్రిస్మస్ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా ఫెస్టివల్స్ అన్నీ కూడా ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకుంటారు కోల్కతాలో. సో అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ పేరు చైనా టౌన్ అని కూడా అంటారు. సో అక్కడికి వెళ్ళినట్టుగా అయితే ఇండో చైనీస్ రెస్టారెంట్స్ బోల్డ్ అని ఉంటాయి, కాబట్టి ఫుడ్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఫుడ్ తినే ఓపిక లేదు మోనికా, నువ్వే నేర్పించు అంటారా? అయితే మీకోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను. ఆ రెసిపీ పేరేంటంటే సిసెమ్ హనీ రైస్ బాల్స్. సో ఇంగ్రీడియంట్స్ పేర్లే అనుకుంటా, వాటితోనే పెట్టినట్టున్నారు ఈ పేరు. మరి ఎలా ఉంటుందో టేస్ట్ నేను చేసి చెప్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, గెట్ రెడీ. సో రైస్ బాల్స్ అన్నాం కదా, సో రైస్, కుక్ చేసిన రైస్ తీసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే, కుక్ చేసిన రైస్లోని కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే చిన్న చిన్న పీసెస్గా తరుక్కున్న గార్లిక్, ఓకే, ఆ తర్వాత కొంచెం క్యారెట్, కొంచెం బీన్స్, క్యాప్సికం, కాస్త మిరియాలు, నువ్వులు, కొంచెం ఉప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కాస్త వెనిగర్, సోయా సాస్ వేసుకొని కొంచెం కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. కార్న్ ఫ్లోర్ బైండింగ్ ఇస్తుంది మీకు తెలుసు కదా. ఇప్పుడు దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇలా రైస్ని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. సో ఇలా రౌండ్గా చక్కగా మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో బాల్స్ తయారు చేసి పెట్టుకోవాలి. మరి నేను ఆ బాల్స్ రెడీ చేసి పెట్టుకుంటాను. సో రైస్ బాల్స్ రెడీ అయిపోయి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆ తర్వాత ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది, అదేంటంటే కాస్త మైదా ఒక బౌల్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇందులో మనం కాస్త వాటర్ కలుపుకోవాలి, బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి.
ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం రెడీ చేసుకున్న ఈ బాల్స్ని అందులో డిప్ చేయాలి. ఓకే, ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఆ తర్వాత ఇందులో కొంచెం తేనె వేసుకోవాలి. యాక్చువల్లీ కోల్కతాలో అంట ఒక చాలా చిన్న గ్రూప్ ఆఫ్ చైనీస్ వచ్చారంటండి ఎన్నో ఏళ్ల క్రిందట. వాళ్ళు వచ్చి వాళ్ళ రెసిపీస్ అన్నీ అక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టారంట. అందరికీ తెగ నచ్చేసాయంటండి. సో ఇంక అప్పటి నుంచి కోల్కతాలోని చైనీస్ ఫ్లేవర్స్ కానీ చైనీస్ క్యూజిన్కి సంబంధించిన రెసిపీస్ కానీ చాలా ఫేమస్ అయిపోయాయంట. ఆయిల్ హీట్ అయింది, ఇంకా వేసేసుకుందాం. ఓకే, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బాల్స్, వీటిని కొంచెం గట్టిగా చుట్టుకోవాలి. ఎందుకంటే రైస్కి విడిపోయే టెక్స్చర్ ఉంటుంది కదా, పొడి పొడిగా ఉంటుంది కదా రైస్, సో విడిపోవచ్చు. సో గట్టిగా చుట్టుకోవాలి. ఓకే, చుట్టుకున్నాక ఇలా ఈ మైదా బ్యాటర్లో డిప్ చేసి ఇలా వేసేసుకోవాలి. ఓకే, మరి అవి చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఓకే, అన్ని చక్కగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాయి కదా, తీసేసుకుందాం. ఈ ప్రాసెస్ ఎవరికైనా చెప్తే కానీ నిజంగా చూస్తే అయితే తెలీదు. దీన్ని రైస్తో చేసామంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి, చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కాస్త ఇలా ఆయిల్ డ్రైన్ చేసుకొని చూసారు కదా, సీసం హనీ రైస్ బాల్స్ రెడీ అయిపోయి. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సీసం హనీ రైస్ బాల్స్ కి కావలసిన పదార్థాలు: రైస్ ఒక కప్పు, ఉల్లికాడ ముక్కలు ఒక కప్పు, క్యారెట్ ఒక కప్పు, బీన్స్ ఒక కప్పు, పచ్చిమిర్చి ఒక కప్పు, క్యాప్సికం ఒక కప్పు, వెల్లుల్లి ముక్కలు 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, సోయా సాస్ 2 టీ స్పూన్లు, మిరియాలు 1 టీ స్పూన్, వెనిగర్ 2 టీ స్పూన్లు, కార్న్ఫ్లోర్ 2 టీ స్పూన్లు, తేనె 1 టీ స్పూన్, నువ్వులు 1 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, మైదా 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. సీసం హనీ రైస్ బాల్స్ తయారు చేసుకునే విధానం: పాన్ లో ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రైకి పెట్టుకోవాలి. ఒక బౌల్ లో ఉడికించిన రైస్, స్ప్రింగ్ ఆనియన్స్, వెల్లుల్లి, క్యారెట్, బీన్స్, క్యాప్సికం, మిరియాలు, నువ్వులు, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెనిగర్, సోయా సాస్, కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకొని బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ లో మైదా ఉప్పు వేసి సరిపడే నీళ్లు పోసుకుని బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న బాల్స్ ని మైదా బ్యాటర్ లో డిప్ చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సీసం హనీ రైస్ బాల్స్ రెడీ. సీసం సీడ్స్ హనీ రైస్ బాల్స్ రెడీ అయిపోయి కదండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం కూడా చూసేశారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ చెప్పేనా, వెయిట్ చేస్తున్నారా? చెప్తా తొందరగా చెప్తాను. క్రిస్పీగా వేడివేడిగా ఉన్నాయి.
సూపర్ యమ్మీగా ఉంది. ఇంట్లో పిల్లలు ఉంటే మిరియాలు చూసుకొని వేసుకోండి, మిరియాలు తగ్గితే కారం కదా. అండ్ అప్పుడప్పుడు రైస్ బాగా మిగిలిపోతుంది కదా ఇంట్లోనే, దీన్ని ఏం చేయాలి? అబ్బా మళ్ళీ రైస్ తినాలా? రైస్ ఏం చేయాలి, వేస్ట్ చేయలేం, పాడేయలేం, ఫ్రిడ్జ్లో పెట్టలేం, ఇలా అనుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు కూడా చేసుకోవచ్చండి వేస్ట్ చేయకుండా ఫుడ్ని. సో చాలా బాగుంది, మంచి డిష్, స్నాక్ ఐటమ్గా తీసుకోవడం బాగుంటుంది ఈవినింగ్ టైం. అండ్ వేడి వేడిగా తింటేనే బాగుంటుందండి, చల్లగైపోతే మళ్ళీ బాగోవు. సో ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఈవినింగ్ తయారు చేసుకోవాలనుకున్నా అప్పటికప్పుడు వేడి వేడిగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే పేరు అంత పొడుగుంటుంది, రెసిపీ మాత్రం బాగుంటుంది. ఆ పేరు ఏంటంటే వెజిటబుల్స్ ఇన్ జింజర్ గార్లిక్ విత్ సీసమ్ సీడ్స్ అన్నమాట. చాలా పెద్ద పేరు కదా, రెసిపీ బాగుంటుంది, మరి చూపించేనా? ఓకే అన్నీ వచ్చేసాయండి, అంటే వెజిటబుల్స్ ఇన్ జింజర్ గార్లిక్ అలాగే సీసమ్ సీడ్స్ అనుకున్నాం కదా. సో వెజిటబుల్స్ ఎన్ని వేసుకుంటున్నానా చూసుకుంటున్నాను, అన్ని వెజిటబుల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఈ వెజిటబుల్స్ని కాస్త బాయిల్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుందాం, అందులో కొంచెం క్యారెట్, బేబీ కార్న్, కొంచెం బీన్స్, క్యాబేజ్, కొంచెం క్యాప్సికమ్, సాల్ట్. వేసుకొని ఇవన్నీ చక్కగా ఉడకనివ్వాలి. సో మూత పెట్టుకుందాం, దానిపైన చేసేసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ఇటుపేపు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత గార్లిక్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఓకే కట్ చేసుకున్నాక ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న బీన్స్ వేసుకోవాలి, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ రెండు కలుపుకొని వేసేసుకున్నాను నేను. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వీళ్ళు ప్రతి రెసిపీలో ఒకటి అబ్జర్వ్ చేస్తే మీరు నువ్వులు వాడుతున్నారు. సో డైట్కి అంటే మనం తీసుకునే డైట్లో నువ్వులు యాడ్ చేసుకోవడం చాలా మంచిది కదండి. ప్రతి రెసిపీలో ఆల్మోస్ట్ నువ్వులు ఉన్నాయి. ఒకటి హీట్ని కొంచెం హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి యూజ్ చేస్తారు, ఇంకొకటి కాల్షియం లెవెల్స్ పెంచుతుంది కాబట్టి కూడా మనం నువ్వులు వేసుకోవాలి. కొంచెం మిరియాలు, బ్లాక్ పెప్పర్ కూడా చాలా మంచిది మిరియాలు, కొంచెం బ్రౌన్ షుగర్, ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి ఇది ఎంతవరకు ఉడికిందో చూద్దాం. బాగానే ఉడికిపోయింది, ఇప్పుడు ఏం చేస్తాం? స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వెజిటేబుల్ పీసెస్ని మనం ఇందులో వేసుకోవాలి.
ఒకప్పుడు వెజిటబుల్స్ ఏమైనా రాగా తీసుకుంటే కూడా మంచిదే అనేవారు, ఎక్కువగా ఉడకబెట్టకూడదు, ఎక్కువగా కుక్ చేయకూడదు అనేవారు. కానీ ఇప్పుడు వెజిటబుల్స్ని ఎలా పండిస్తున్నారండి, ఎక్కువ పెస్టిసైడ్స్తో పండిస్తున్నారు. పెస్టిసైడ్స్ ఎక్కువ వేయడం వల్ల కాస్త బాయిల్ చేసిన వెజిటబుల్స్ తీసుకోవడం చాలా మంచిదట. ఈ వాటర్ని కూడా డ్రైన్ చేసేసేయాలి, ఎందుకంటే దాని మీద ఏమైనా పెస్టిసైడ్ రిమైన్స్ మిగిలిపోయినట్టుగా అయితే బాయిల్ చేయడం వల్ల అవి పోతాయంట. 100 డిగ్రీ సెంటీగ్రేడ్లోని ఆ వాటర్ బాయిల్ ఎప్పుడైతే అవుతుందో ఆ హీట్కి అవన్నీ పోతాయి. కాబట్టి మనం తీసుకునే వెజిటబుల్స్ మనకి ఫ్రెష్గా ఉంటాయి అండ్ ఇట్స్ వెరీ హెల్దీ కూడా. సో వెజిటబుల్స్ ఎప్పుడైనా ఎక్కువ కుక్ చేసేటప్పుడు కాస్త బాయిల్ చేసి కుక్ చేసుకోండి, అలా తీసుకోవడం మంచిది. ఇప్పుడు కాస్త ఫ్రై చేసుకుందాం, ఇలాగా కొంచెం హైలో పెట్టి చైనీస్ స్టైల్లో. ఓకే, ఆ తర్వాత కొంచెం సోయా సాస్, కొంచెం టమాటో సాస్, కాస్త వెనిగర్, ఇప్పుడు ఏం చేయాలంటే కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఈ కార్న్ఫ్లోర్ని మనం ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అది కాస్త దగ్గరకు అవ్వాలి, సో మూత పెట్టి కాస్త ఉడికించుకుందాం. ఓకే, చూసారు కదా దగ్గరకు అయిపోయింది. సో కార్న్ఫ్లోర్ అడ్వాంటేజ్ అదేమో, స్టిక్కీ స్టిక్కీగా మనకి ఒక క్రీమీ టెక్స్చర్ ఫామ్ అవుతుంది. అందుకే కార్న్ఫ్లోర్లో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చైనీస్ రెసిపీస్ ఏవి కుక్ చేసుకున్నా సరే ఈ సింపుల్ మెథడ్ని ఫాలో అవ్వండి, అప్పుడు మనం రెస్టారెంట్లో చూసినట్టుగా ఆ క్రీమీ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది. సూప్స్లో కూడా వేస్తారండి, అందుకే అవి క్రీమీగా థిక్గా కనిపిస్తాయి మనకి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీనికి గార్నిష్ చేయాలని అనిపించట్లేదు, ఎందుకంటే అదే అంత కలర్ఫుల్గా ఉంది. ఇంకా గార్నిష్ ఏం చేస్తానని చెప్పండి, బ్యూటిఫుల్గా ఉంది, ఆల్ కలర్స్ ఆరెంజ్ గ్రీన్ వైట్. సో చూసారు కదా, వెజిటబుల్స్ ఇన్ జింజర్ గార్లిక్ విత్ సీసమ్ సీడ్స్. సో వెజిటబుల్స్ ఇన్ జింజర్ గార్లిక్ విత్ సీసమ్ సీడ్స్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. వెజిటబుల్స్ ఇన్ జింజర్ గార్లిక్ విత్ సీసమ్ సీడ్స్ కి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి ముక్కలు 2 టీ స్పూన్లు, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, బేబీ కార్న్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికం 1 కప్పు, క్యారెట్ 1 కప్పు, క్యాబేజ్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, సోయా సాస్ 1 టీ స్పూన్, వెనిగర్ 2 టీ స్పూన్లు, బ్రౌన్ షుగర్ 1/2 టీ స్పూన్, టమాటో సాస్ 2 టీ స్పూన్లు, మిరియాలు 1 టీ స్పూన్, కార్న్ఫ్లోర్ 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, నువ్వులు 1 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు. వెజిటబుల్స్ ఇన్ జింజర్ గార్లిక్ విత్ సీసమ్ సీడ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నీళ్లు వేసుకుని క్యారెట్, బేబీకార్న్, బీన్స్, క్యాబేజ్, క్యాప్సికం, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. మరో ప్యాన్లో నూనె వేసుకుని వెల్లుల్లి, అల్లం పేస్ట్, బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు, మిరియాలు, బ్రౌన్ షుగర్ వేసి ఒకసారి వేయించుకొని ఉడికించుకున్న కూరగాయ ముక్కల్ని వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత సోయా సాస్, టొమాటో సాస్, వెనిగర్, కార్న్ స్టార్చ్ వేసి కాసేపు దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వెజిటబుల్స్ ఇన్ జింజర్ గార్లిక్ విత్ సీసమ్ సీడ్స్ రెడీ. వెజిటబుల్స్ ఇన్ జింజర్ గార్లిక్ విత్ సీసమ్ సీడ్స్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూస్తారు కదండి. సో చూసాక ఏం చేయాలి, తప్పకుండా ట్రై చేయాలి. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. అన్ని రకాల వెజిటబుల్స్తో సాసులతో ఒక డిఫరెంట్ టేస్ట్, ఒక డిఫరెంట్ ఫ్లేవర్. ఏదో రెస్టారెంట్ కూడా కూర్చొని తింటున్నట్టుగా అనిపిస్తుంది నాకు.
ఇది దేని కాంబినేషన్లో బాగుంటుంది అంటే ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు కానీ నూడిల్స్ చేసుకున్నప్పుడు కానీ దీని కాంబినేషన్లో తీసుకుంటే బాగుంటుంది. సో మరి ఈరోజు చూపించిన రెండు రెసిపీస్ కూడా మీకు నచ్చి ఉంటాయి కదండి. ఒకవేళ మీరు మిస్ అయినట్టుకైతే ఏం చేస్తారు, లాగాన్ టు www.facebook.com/etvabiruchi www.youtube.com/etvabiruchilo మళ్ళీ చూడండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. రేపటి ఎపిసోడ్లో మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హ్యాపీ, బై బై.